తనవాడైతే ప్రమోషను, తనకంతో ఇంత వస్తుందంటే ప్రమోషను, తనవాడు కాకపోతే దాన్ని ఆపేసేయాల, రాకుండా చేయాల. అక్కడ నుంచి ఏది రాదు అని అనుకుంటే అసలు రాకూడదు. ఏం ఆలోచనలు, ఏం మాటలు. సార్, వాట్స్ యువర్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్? అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ గారిని, అయ్యా అసెంబ్లీలో ఉండేటి రెండే రెండు కూటములు, ఒకటి అధికార కూటమి, రెండోది మేము ప్రతిపక్షం, మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారా అసెంబ్లీలో? నేను మిమ్మల్ని జర్నలిస్టుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మళ్ళీ మేము కాక అసెంబ్లీలో ఇంకొకటి ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించానా లేదా? మేము తప్ప ఇంకెవడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద, మిగతాదంతా అధికార పార్టీయే. ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరు లేకపోతే మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. మళ్ళీ గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. మా నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది. మళ్ళీ ఆ ప్రతిపక్ష పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా? మళ్ళీ 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను, ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థమేంది? ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు, నేను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? అంటే నువ్వు మైక్ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో, ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో, మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో, అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో ప్రతిపక్ష మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత, అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అత్యంత అదే స్థాయిలో. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా చెప్పగలుగుతారు, ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? మైక్ ఇవ్వకూడదు, ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా? మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు. ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది? మైక్ అనేది నీకు ఇయరు, 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం, ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే, మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో, అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. ప్రతిరోజు మీకు ముందే సమయం చెప్తాం, టీవీ వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండే, కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము, మాకు ఒక టైం ఇవ్వండి,
అసెంబ్లీ సమావేశాల కిందనే భావించి ప్రతిపక్షం అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి అని చెప్పి గట్టిగా మీరు కూడా ప్రొజెక్ట్ చేయండి. అటువైపు నుంచి గవర్నమెంట్ స్పందిస్తుందేమో, కనీసం చెప్తుందేమో సమాధానం అని చెప్పి, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందేమో అని ఆశిద్దాం. ఒకవైపు ఇలా ఉంటే చంద్రబాబు గారి వైఖరి, పాలకపక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం, ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికి కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోయి అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీరు మీకు ఓట్ వేసి గెలిపించారు. మీ డెఫినేషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా? మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కైతే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమో ఇది బయటపడుతుంది. మళ్ళీ చెప్తున్నాము, దిస్ ఇస్ నాట్ రైట్. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్.
నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలే. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ కి లో తప్పుంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ కు కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించటం లేదా? మళ్ళీ చెప్తున్నా, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానేక. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి.